హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక్ ఇట్ సింపుల్ విత్ అస్ ఈరోజు వీడియోలో మీతో స్పెషల్ రెసిపీ నాటుకోడి పులావ్ షేర్ చేయబోతున్నామండి అది కూడా మట్టి పాత్రలో ఇంట్లో దమ్ బిర్యానీ చేయాలి అంటే సరిగ్గా కుదురుతుందో లేదో పీసెస్ కుక్ అవుతాయో లేదో లెందీ ప్రాసెస్ అని ఆలోచించే వాళ్ళు బ్యాచలర్స్ ఆర్ బేసిక్ కుకింగ్ మాత్రమే తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా టేస్టీగా అండ్ క్విక్గా పులావ్ చేసుకోవాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్లో బిర్యానీ ఆర్ పులావ్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది సో నాటుకోడి పులావ్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఈ పులావ్కి ఏంటంటే మ్యారినేట్ చేసే అప్పుడు మనం రెగ్యులర్గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్సే కాకుండా ఎక్స్ట్రా పేస్ట్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మిక్సర్ జార్లో వన్ స్పూన్ ధనియాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఫోర్ టు ఫైవ్ లవంగాలు వన్ ఇలాచి ఫోర్ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్లో కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపోయేలా సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెరుగు కొద్దిగా ఆయిల్ హాఫ్ లెమన్ అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్లో హాఫ్ క్వాంటిటీ ఈ పీసెస్కి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక హాఫ్ క్వాంటిటీ పులావ్లో యాడ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని మినిమం హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నాటుకోడి పులావ్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా హాఫ్ కేజ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టొమాటో ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ ఫోర్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ క్యాజ్యూస్ ఈ పులావ్లోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి సో కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లో యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని ఫిల్టర్ చేసి కొబ్బరి పాలు చేసుకోవాలి సో కొబ్బరి పాలు చేశాక ఫిల్టర్ చేసిన కొబ్బరి తురుముని వేస్ట్ చేయకండి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది అండ్ ఆ కొబ్బరి తురుముతో వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేసుకోవచ్చు అండ్ ఆ రెసిపీస్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశామండి ఆ లింక్స్ పైన ఐ కార్డ్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాము ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఇప్పుడైతే ఇక రెసిపీ చూసేద్దాం సో మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు అండ్ టూ గ్లాసెస్ వాటర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇవైతే మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక బటర్ ఆయిల్ సాల్ట్ ఇవన్నీ మనం కామన్గా పులావ్లో యాడ్ చేసేవే కనుక స్పెషల్గా మెన్షన్ చేయట్లేదండి ఇప్పుడు ఇక ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకొని టూ స్పూన్స్ బటర్ అండ్ టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అండ్ క్యాజుస్ యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చిల్లీస్ లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పీసెస్ అంతటికీ పట్టేలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి మనకి తెలిసిందే కదండీ నాటుకోడి పీసెస్ నార్మల్ చికెన్ కంటే కూడా పీసెస్ కొంచెం హార్డ్గా ఉంటాయి సో ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి పీసెస్ సాఫ్ట్గా అవుతాయి సో మాక్సిమం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఈ పీసెస్లో వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి సో మనం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా ఇంక్లూడింగ్ కొబ్బరి పాలు సో కొబ్బరి పాలు కాకుండా టూ గ్లాసెస్ వాటర్లో హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు ఈ నాటుకోడి పీసెస్లో యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం యాడ్ చేసిన వాటర్ హాఫ్ క్వాంటిటీ పైనే రెడ్యూస్ అయిపోయే వరకు పీసెస్ కుక్ అయ్యాక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న టూ గ్లాసెస్ వాటర్లో హాఫ్ గ్లాస్ నాటుకోడి పీసెస్లో యాడ్ చేసేసాం కదా సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అండ్ ఆ వాటర్ కూడా బాయిల్ చేసి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్ సాఫ్ట్గా కుక్ అవుతాయి వాటర్ వైట్గా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి పాలు ఫిల్టర్ చేసి పెట్టుకున్న బౌల్లోనే ఈ వాటర్ బాయిల్ చేస్తున్నామండి అందుకే వైట్గా ఉన్నాయి సో ఇలా బాయిల్ చేసి హాట్ వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మన టేస్ట్ కి సరిపోయేలా సాల్ట్ హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ రెడ్యూస్ అవుతున్న టైంలో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం అయిపోయాక ఇప్పుడు టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అడుగున మాడకుండా ఉండటం కోసం మనం యూజ్ చేయని ప్యాన్ ఏదైనా ఈ మట్టి పాత్ర కింద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేశాక చూసారా వేడి వేడి నాటుకోడి పులావ్ రెడీ అయిపోయినట్టే అండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి నాటుకోడి పులావ్ ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది మెయిన్లీ ఈ పులావ్లో మనం కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలానే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో మంచి పులావ్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్